హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శ్రీరామ్ దానడి. ఈరోజు మనం వీడియోలో చూసుకున్నట్టయితే ఐఓఎస్ ఈ సేల్ అసలు కొనొచ్చా? మీరు ఆల్రెడీ తమిళలో చూసుంటారు కదా, ఈ సేల్స్లో మీరు ఐఫోన్ మొబైల్స్ ఏవైతే కొనాలి, ఏవైతే కొనకూడదు, అసలు కొనాలా వద్దా అనేది అయితే నేనైతే చెప్తున్నాను అనమాట. వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తున్నాను, మరి చూడండి. ఈ వీడియో నేను చేసినప్పటికైతే నీకు ఐఓఎస్ 13 అయితే మీకు కొద్దిగా ప్రైస్ రివీలింగ్ అయితే కొద్దిగా అయిందనమాట. మరి ఫుల్గా మెన్షన్ అయితే చేయలేదు, ఆ ప్రైస్ సెగ్మెంట్లో అయితే వస్తుందని చెప్పేసి చెప్పారు. దాని గురించి నేను లాస్ట్లో చెప్తాను అనమాట, అది కొనాలా వద్దా, అసలు ఏం జరుగుతుంది, అది స్కామా కాదా అనేది ఆ లాస్ట్లో మీరు అయితే చూడండి వీడియో. లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నాకు ఈ సుల్లంత వద్దు, నాకు అదే కావాలనుకుంటే కనుక వెళ్ళి ఫస్ట్ అదే చూడండి, నేనైతే ఏమనుకోను. అలాగే ఫస్ట్ మీరు చూసుకున్నట్టయితే చాలామంది చెప్పేది ఐఓఎస్ 11 20,000గా వస్తుంది. అసలు 20,000కి ఐఓఎస్11 అయితే కొనకండి, ఎందుకంటే ఇప్పటికీ చాలామంది యూట్యూబర్స్ అయితే చెప్పారనమాట, నేను అదే చెప్తున్నాను, అది ఎల్సీడీ డిస్ప్లే ప్యానల్తో వస్తుంది. అలాగే 4G మొబైల్ మీకు అయితే బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ చాలా వరకు ఉండేది కాబట్టి, ఎక్కువగా బ్యాటరీ బ్యాకప్ ఉండేది కాదు, బ్యాటరీ హెల్త్ కూడా ఎక్కువ ఉండదు కాబట్టి అదైతే స్కిప్ చేసేయండి. అసలు ఐఓఎస్11 అయితే మీరు కొనకండి. ఆ 20,000లో మీరు అయితే ఒక మంచి ఆండ్రాయిడ్ మొబైల్, ఒక మోటో Edge 40 నియో లాంటివి తీసుకుంటే మీరు ఇంకొద్దిగా సాటిస్ఫై అవుతారని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే ఐఓఎస్11లో మీకు మామూలుగా అప్డేట్స్ ఇచ్చి కెమెరాని అయితే తగ్గించేసారనమాట. దానికని మీకు ఆండ్రాయిడ్ కెమెరాస్ అయితే ఇంకా బాగా వర్క్ చేస్తాయి. ఐఓఎస్11 ఉత్తి కెమెరా కోసం తీసుకోవాలనుకునే వాళ్ళు కూడా అసలు తీసుకోకండి, చెప్తున్నాను కదా. అప్డేట్స్ ఇచ్చి కెమెరా నాశనం చేసిన ఫోన్ ఏదైతే ఉందో అది ఐఓఎస్11 అనమాట. అలాగే నెక్స్ట్ మొబైల్ మనం చూసుకున్నట్టయితే ఐఓఎస్ సిరీస్లోనే ఐఓఎస్ 12 మినీ, 12 ప్రో, 12 ప్రో మ్యాక్స్, ఇంకా అవి 12 మనం చూసుకున్నట్టయితే ప్రైస్ సెగ్మెంట్ మ్యాక్సిమం అందరూ చెప్పేది ఏంటంటే 30,000 దగ్గర వస్తుంది, కరెక్ట్గా 32 ఆ ప్రైస్ రేంజ్లో మనకైతే వస్తుందని చెప్పేసి అంటున్నారు. మ్యాక్సిమం అదే ప్రైస్ రేంజ్కి రావచ్చు, ఎందుకంటే 13 ప్రైస్ చూసిన తర్వాత అది అనిపించింది అనమాట. 12 అయితే 32K అయితే రావచ్చు. ఇందిట్లో మీరు ఐఫోన్ 12 కొనొచ్చా? ఐఫోన్ 12 5G మొబైలే కదా, ఐఫోన్ 12లో కొద్దిగా బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ ఉన్నాయి, కాకపోతే మాకు బ్యాటరీతో సంబంధం లేదు, అయినా కొనొచ్చా అంటే కొనకూడదని అయితే చెప్తాను అనమాట. ఎందుకంటే చాలామంది ఐఫోన్ 12ని కూడా చూస్ చేసుకోమంటున్నారు బెటర్ ఆప్షన్ అని చెప్పేసి. ఐఫోన్ 12ని చూస్ చేసుకుంటే దాని దరిద్రం ఏది లేదనమాట, ఎందుకంటే మీకు బేస్ వేరియంట్ చాలామంది చూసేది 64 GB. 64 GB మీకు 30,000లో తీసుకొని వస్తారు, ఎవడు 128 GB 256 GB మీకు అంత తక్కువ ప్రైస్కి అయితే తీసుకురాడు. 128 GB తీసుకున్నట్టయితే మీరు దగ్గర దగ్గర 35,000 అయితే పెట్టాల్సి వస్తుంది నాకు తెలిసి. ఈ 30,000కి మీకు 64 GB వస్తే అసలు తీసుకోకండి, ఎందుకంటే ఐఓఎస్లో మనం ఒక యాప్ మన ఆండ్రాయిడ్లో ఎంత ఎక్కిస్తామో దానికన్నా 25-30% డేటా అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. దాన్ని బట్టి మీకు స్టోరేజ్ అనేది 64 GB అయితే చాలదు. మీరు ఇప్పుడు ఆండ్రాయిడ్లో చూసుకుంటే 2-3 సినిమాలు ఎక్కించినప్పటికీ మీకు 64 GB ఫుల్ అయిపోతుంది. అలాంటిది మీరు ఐఓఎస్లో చూసుకోవచ్చు. ఇంకా అసలు 64 GB మీరు ఐఓఎస్ కొని వేస్ట్ కాబట్టి బేస్ వేరియంట్స్ మీరు 64 GB అయితే అసలు చూస్ చేసుకోకండి. అలాగే మీరు మరి మిగతా వేరియంట్స్ ఉన్నాయో అవి కొనొచ్చు అంటే 128 GB 256 GB అయితే తీసుకోవచ్చు. నేను నాకు ఓన్లీ 35,000లోపే ఐఫోన్ కావాలి, నేను ఇంకా అదే ప్రైస్లో స్టిక్ అయి ఉన్నాను అనుకున్న వాళ్ళు అయితే తీసుకోవచ్చు అనమాట. లేదంటే లేదు, ఇంకా మీ ఇష్టం చెప్తున్నాను కదా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఐఫోన్ 13 గురించి లాస్ట్లో చెప్తున్నాను కదా, ఐఫోన్ 14 50,000కి వస్తుంది. నా మ్యాక్సిమం అందరూ తెలిసిందే, ఒకసారి 15 వదిలేడు కాబట్టి 14 అయితే 50,000కి వస్తుంది. పోయినసారి 14 వదిలినప్పుడు 13 50,000కి అయితే వచ్చింది, ఇప్పుడు 14 50,000కి అయితే వస్తుంది, ఒక 48-50K. ఇది కొనొచ్చా అంటే మ్యాక్సిమం 13కి 14కి మీకు అంత డిఫరెన్సెస్ అయితే లేవన్నమాట. సేమ్ చిప్స్ అయితే వాడారు, సేమ్ మ్యాక్సిమం అంతే, ఇంకా అసలు సంబంధం లేని మొబైల్, సేమ్ మొబైల్ కాబట్టి మీరైతే నన్ను అడిగేది ఏంటంటే మ్యాక్సిమం ఒక 13కి ప్రిఫర్ చేయండి, 14 అయితే అంత తొందరగా వద్దు, స్కిప్ అయితే చేయండి. మీరు 14 తీసుకునేటట్టు అయితే అనవసరం అనమాట, చెప్తున్నాను కదా. ఇంకొక 6 మంత్స్ అయితే మీకు 15 కూడా కొద్ది ప్రైస్ డ్రాప్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఇంకా కొన్ని సేల్స్ వస్తాయి కాబట్టి ఆ టైంలో మీకు ప్రైస్ డ్రాప్ అయినప్పుడు మీరు 15 ఆ ప్రైజెస్కి అయితే తీసుకోవచ్చు అనమాట 14 ప్రైస్కి. కాబట్టి 14 అయితే మ్యాక్సిమం స్కిప్ చేయండి. లేదు నాకు 14 వాడాలని ఉంది, లేటెస్ట్ 1 ఇయర్ అప్డేట్ కావాలి నాకు, అప్డేట్స్ లేకపోతే ఒక 1 ఇయర్ తేడా వచ్చినా కానీ బాగోదు అని చెప్పేసి అనుకుంటే కనుక మీరైతే 14 చూస్ చేసుకోండి. లేదు నాకు అప్డేట్స్తో సంబంధం లేదంటే 14 అయితే స్కిప్ చేసేసి 13 అయితే చూస్ చేసుకోండి. ఇందాక నుంచి అంటాను కదా 13 ప్రైస్ రివీల్ చేసింది, అసలు యాపిల్ చేసే స్కీమ్ ఏంటి, మీకు ఫ్లిప్కార్ట్ చేసే స్కామ్ ఏంటి, అమెజాన్ చేసే స్కీమ్ ఏంటి. ఇప్పుడు ఈ ఫ్లిప్కార్ట్ స్కామ్స్ ఇప్పుడు మనకు చాలా వరకు అయితే బయటకు వస్తున్నాయి అనమాట అమెజాన్ స్కామ్స్ కన్నా. ఈ ఫ్లిప్కార్ట్ స్కామ్స్ చూస్తుంటే డైలీ మనకి ఒక ఏపీ పాలిటిక్స్ లాగా ఉన్నాయి, అందుకనే చెప్తున్నాను. ఈ ఫ్లిప్కార్ట్ స్కామ్స్లో మనం చూసుకున్నట్టయితే యాపిల్ 13 సిరీస్ మనకి నిన్న ప్రైస్ అయితే వచ్చింది, చెప్తున్నాను కదా. ఇక్కడ మీకు పక్కన ఫోటో అయితే వేస్తున్నాను, నేను ఫోటో చూడలేను కాబట్టి కింద చూసి చెప్తున్నాను. ఆ ఫోటోలో మీరు చూసినట్టయితే
ఎంఆర్పి 60,000 అని ఉంది, అదే 59,000 చేంజ్ ఉంది. డీల్ ప్రైస్ వచ్చినప్పటికీ సమ్ డాష్ డాష్ లాస్ట్లో 99 ఇచ్చాడు, అంటే ఒక 5,000 తగ్గించవచ్చు. ఇక్కడ 2 డాష్లు పెట్టాడు కాబట్టి నేనైతే ఒక 5,000 to 4,000 అయితే అనుకుంటున్నాను అనమాట. అంతమంది ఎక్కువ తగ్గించాడు 60,000 to 55,000 ఆర్ ఎల్స్ 30,000 to 40,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఒక 10,000 అలాగే వేసుకోండి. అప్పుడు మీకు ఎంతకు వస్తుంది 60,000 to 50,000 అయితే వస్తుంది. ఇంకా మీకు ఎంత తగ్గాలి, మీరు ఐఫోన్ 13 చూస్ చేసుకోవాలంటే మీ దగ్గర ఒక 40,000 ఉన్నాయి, మ్యాక్సిమం అందరు చెప్పిన ప్రైస్ అదే కాబట్టి ఇంకా 50,000 మీకు ఇంకా ఎంతకు కావాలి, ఇంకా 10,000 తగ్గాలి. ఈ 10,000 దగ్గర వాడు ఏం లిటిగేషన్ చేశాడంటే బ్యాంక్ డిస్కౌంట్ అది అందరికీ తెలిసిందే, ఐసిఐసిఐ కోటక్ కార్డు 10% ఇస్తాను అంటున్నారు. 10% కాదు, బిలో 10% ఎంతనే ఇవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టర్మ్స్ అండ్ పాలసీస్ చూసేటప్పుడు బిలో 10% ఎంతనే ఇవ్వచ్చు అని చెప్పేసి వాడు రాస్తానమాట. చాలా మంది అయితే 10% అనేది ఫిక్స్ అవ్వకండి. ఇది చూసుకున్నట్టయితే ఇది సమ్ కార్డ్స్ ఆల్రెడీ కోటక్ ఐసిఐసిఐ యాక్సిస్ ఫ్లిప్కార్ట్లో ఆ 3 కార్డ్స్ కాబట్టి 1,500 to 1,000 మించి ఎక్కువ అయితే ఇవ్వడం మ్యాక్సిమం చెప్తాను కదా. మహా అయితే ఇంకా 2,000 వెళ్తాడు అనమాట. కార్డ్ యూజ్ చేసి మీరు ఒక 2,000 అయితే వేసుకోండి, ఇంకా మీరు 8,000 కట్టాలి. 8,000 కట్ అయితే కానీ మనం అనుకున్న ప్రైస్కి అయితే ఐఫోన్ 13 రాదు. ఇక్కడ ఏమని ఇచ్చాడంటే ఈ ఆఫర్ అంటే ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ ఆఫర్. నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి మళ్ళీ అప్లోడ్ చేయాలా ఎందుకు టైం అయిపోయింది అని చెప్పేసి తీస్తాను అనమాట. ఆ వీడియోలో చెప్పినది అయితే ఇదే ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ ఆఫర్. ఈ సేల్స్లో మీ మీద చాలా వరకు రుద్దడానికి అయితే ట్రై చేస్తారనమాట వాళ్ళు. ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ ఆఫర్ అని చెప్పేసి 2,000 ఎక్స్ట్రా అయితే తగ్గిస్తారు, ఆర్ ఎల్స్ ఎనీ 4,000 or 5,000 అంతే. ఇంకా ఎక్కువ మంచి అయితే తగ్గించారు. ఇక్కడ 500 అని అయితే ఉంది యాపిల్ మీకు ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ ఆఫర్ చూసుకుంటే. మా అయితే 1,500 కూడా తగ్గించవచ్చు, 2,500 తగ్గించవచ్చు, 3,500. ఆ టైంలో మీరు ఏం చేయాలంటే మీ దగ్గర ఉన్న ఫోన్ ఇచ్చేయాల్సి వస్తుంది. ఈ టైంలో ఎక్స్చేంజ్ మీకు అవసరమా, మన ఫోన్ ఎలా ఉంటుంది మనకు బాగా తెలుసు. పైన ఒక డెంట్ ఉన్నా కానీ ఫ్లిప్కార్ట్ వాడు అసలు తీసుకోడు. అసలే ఇప్పుడు ఎక్కువ డెలివరీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏవైనా స్కామ్స్ అదే స్క్రామ్ ప్రోడక్ట్స్ మనం ఇచ్చేస్తామని చెప్పేసి క్లారిటీగా చెక్ చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఏ చిన్న డెంట్ ఉన్నా తీసుకోడు. అలాంటప్పుడు ఏమవుద్ది, ఈ ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ ఆఫర్ మీకు 3,500 ఆర్ ఎల్స్ ఎనీ 4,000 బొక్కే, ఆ 4,000 పక్కన పడింది మీకు. అప్పుడు మీ ఫోన్ ప్రైస్ ఒక 6,000 కట్టాడు, ఎక్స్ట్రా మొత్తం 10,000 వెళ్ళి పోతుందన్న మ్యాక్సిమం ఎక్స్చేంజ్ పెడితే బెస్ట్ అనుకుంటున్నారు. అలాంటి పని అయితే చేయకండి, ఎక్స్చేంజ్ అయితే పెట్టే అవకాశాలు అయితే తగ్గించుకోండి. నేను లేదు నాకు ఇంక ఈ ఫోన్ వద్దు అనుకునే వాళ్ళు అయితేనే మీరు ఐఫోన్కి స్టిక్ కావాలనుకునే వాళ్ళు ఎక్స్చేంజ్ పెట్టుకోండి. లేదు మా ఇంట్లో వాళ్ళు వాడతారనే వాళ్ళకైతే ఈ ఐఫోన్ డీల్స్ అయితే అసలు అనవసరం నేను చెప్పేది ఏంటంటే. ఎందుకంటే ఈ ఫ్లిప్కార్ట్లో మీరు ఏది కొనాలన్నా అనవసరం. ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ ఆఫర్ యూజ్ చేసే మీకు ఇప్పుడు ఆఫర్స్ అయితే వస్తున్నాయి. మీకు ఇప్పుడు ఒక 100%లో ఒక 10% డిస్కౌంట్స్ అనేది అంటున్నారు మొబైల్స్కి వచ్చినప్పటికీ. ఆ 20%లో మీకు దగ్గర దగ్గరికి 8 to 9% మీకు ఈ ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ వల్లే మీకు ప్రైస్ డ్రాప్ అయితే జరుగుద్ది. ఇంక ఎక్కువ అయితే జరగదు అనమాట. మీకు ఇంకా ఒక 2,000 తగ్గినా చాలా అనుకునే వాళ్ళకి అయితే మీరైతే కార్డ్స్ అయితే పెట్టుకోవాలి. ఇంకా మనకి ఫ్లిప్కార్ట్ తగ్గించండి, మా అయితే 500 to 1,000 రూపాయల మించి తగ్గించదు. మొత్తం కలిపి మీకు అయితే కార్డ్స్ అవన్నీ ఉంటాయి కనుక 2,000 to 3,000 తగ్గుద్ది, అంతమించి మీకైతే ఎక్కువ తగ్గదు. అదైతే ఫిక్స్ అవ్వండి. మీకు నా ఐఓఎస్ 30,000 to 40,000 కొనాలనుకునే వాళ్ళు అయితే కనుక మీరు అనుకుంటే 39,000 ఆ ప్రైస్లో కొనాలనుకుంటే మీరు మీ పాత ఫోన్ అయితే ఇవ్వాల్సి వస్తుంది, లేదంటే మీరు దగ్గర దగ్గర ఇంకో 4,000 ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి వస్తుంది. అదైతే ఫిక్స్ అయితే అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫిక్స్ అయితేనే మీరు ఈ ఐఓఎస్ తీసుకోవాలని అయితే స్టాండ్ అవ్వండి ఆ ప్రైస్కి. లేదంటే మీరు ఈ సేల్లో ఇంకో 4,000 ఎక్స్ట్రా అయినా పర్లేదు నేను కొంటాను అనుకునే వాళ్ళు మాత్రమే కొనండి, చెప్తున్నాను కదా అది. ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చినప్పటికైతే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మాకు ఈ టైంలో సబ్స్క్రైబర్స్ మాకు ఎక్కువ అవడం ఇంపార్టెంట్ అనమాట. మీకు నెక్స్ట్ ఇంకా ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మేము ప్రొవైడ్ చేస్తాం జెన్యున్గా. అలాగే మీరు ఈ వీడియోని ఐఓఎస్ ఎవడైతే కొంటున్నాడో అదే మీ ఫ్రెండ్స్లో ఎవరో ఒకరు కొంటూ ఉంటారు కదా ఐఫోన్, మా ఫ్రెండ్స్లో చాలామంది అడిగారు, వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మొత్తంలో మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.